చాలా మంది అడుగుతారు డాక్టర్ గారు, తక్కువ ఖర్చులో కూడా బయట వారికోస్ వెయిన్స్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, అది ఎలా సాధ్యం అండి? మరి మన హాస్పిటల్ ఎక్కువ చెప్తున్నారు కదా అంటే, ఒకటి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ అండి. ఒక పేషెంట్కి లేజర్ ఫైబర్ వాడినప్పుడు ఏదైతే మనం వారికోస్ వెయిన్స్ ఆ వెయిన్ క్లోజ్ చేసేస్తామో, బర్న్ చేస్తా ఆ వెయిన్ని, ఆ లేజర్ ఫైబర్ వాడినప్పుడు అది కొంత ఖర్చు అనేది ఉంటుంది. ఒకసారి ఒక ఫైబర్ ఒక పేషెంట్కే వాడతాం మన హాస్పిటల్ సెట్టింగ్లో, అలా వాడినప్పుడే క్వాలిటీ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ రికరెన్స్ అంటాం అది కూడా చాలా వరకు తగ్గుతుంది. అలా కాకుండా మనం వాడితే ఎంత తక్కువ ఖర్చులు అయినా చేయొచ్చు. అలా కాకుండా ఒక పేషెంట్కి ఒక్కసారి లేజర్ ఫైబర్ కానీ, గ్లూ థెరపీ చేసినప్పుడు గ్లూ ఫైబర్ కానీ, గ్లూ క్యాథెటర్ కానీ వాడినప్పుడు ఇంతకంటే ఖర్చు తగ్గించి మనం చేయలేం. అలా చేస్తే క్వాలిటీ అనేది మనం ఇవ్వలేం. అందుకే ఏంటంటే మన క్వాలిటీ ఇచ్చే హాస్పిటల్స్కి వచ్చినప్పుడు, వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ లేజర్ అనేది ఒక ఖర్చుకు మించి తగ్గించి చేయలేమండి. చేస్తే ఏంటంటే మనం ఆ క్వాలిటీ ఇవ్వలేము, మళ్ళీ రికరెన్స్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక పేషెంట్ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఖర్చు చెప్పినప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన డాక్టర్ గారు మనకి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఒకసారి లేజర్ ఫైబర్ను ఒక్కసారి వాడతారు కాబట్టి ఇంత ఖర్చు అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్వాలిటీ అనేది ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ రికరెన్స్ అంటాం అది ఆ శాతం ఆ పర్సంటేజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా చాలా వరకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి, మీరు గమనించాల్సింది ఇది.